బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరాంధ్ర ప్రజలకు ఉత్తరాంధ్రలో తుఫాన్ల నేపథ్యంలో దానిపైన సమీక్ష చేశారు సీఎం జగన్. అక్కడ ముందస్తు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎంఓలకు అలాగే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో వర్ష ప్రభావంతో కూడా పలు జిల్లాలు కూడా అతలకుతలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి మరొక తుఫాన్ ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా తుఫాన్ పరిస్థితుల పైన కూడా ఆయా జిల్లా కలెక్టర్లతో పాటు సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించడం జరిగింది. ఉత్తరాంధ్ర తుఫాన్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో తీసుకొచ్చినటువంటి జాగ్రత్తలపై ఈ సమీక్షలో చర్చించినట్టు తెలుస్తుంది. తుఫాన్ ప్రభావిత ప్రాంతంలో ముందస్తుగా తీసుకొచ్చినటువంటి చర్యలపైన కూడా ఈ సమీక్షలో ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించడం జరిగింది. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ఇటు ముఖ్యమంత్రి అధికారులకి నిర్దేశించడం జరిగింది. లోతట్టు ముంపు ప్రాంతాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలి. తుఫాన్ వల్ల ఉత్పన్నమయ్యేటువంటి పరిస్థితి వల్ల ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకుండా ఉండే విధంగా చూడాలంటూ కూడా ముఖ్యమంత్రి అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పూర్తిగా ఉత్తరాంధ్ర తుఫాన్ సహాయక కార్యక్రమంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించే బాధ్యతను కూడా ముగ్గురు సీనియర్ అధికారులకు కూడా అప్పగించడం జరిగింది. ఇటు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కూడా హెచ్ అరుణ్ కుమార్తో పాటు విజయనగరం జిల్లాకి కాంతిలాల్ దండ విశాఖకి శ్యామలరావు కూడా నియమించడం జరిగింది. ఈ ముగ్గురు అధికారుల నేతృత్వంలో తుఫాన్ ప్రభావితమైనటువంటి ప్రాంతాల్లో తీసుకొచ్చినటువంటి జాగ్రత్తలకు సంబంధించి కూడా ఈ ముగ్గురు అధికారులను కూడా నియమించడం జరిగింది. వారు వెంటనే ఆయా జిల్లాలు కూడా చేరుకొని అక్కడ తుఫాన్ సహాయ కార్యక్రమంకు సమన్వయంతో పాటు పర్యవేక్షణ బాధ్యతలు స్వీకరించాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మాధురి, అయితే దస్తగిరి, ప్రజలకు ఎలాంటి సూచనలు చేశారు? అలాగే ఇప్పుడు ముంపు గ్రామాల ప్రజలకు కానీ ముంపు గురయ్యే ఇవైతే కానీ వాటికి సంబంధించి ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? అక్కడ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఇటు కర్నూలు, ఏదైతే కడప, చిత్తూరు, నెల్లూరు ప్రాంతాల్లో కూడా ఈ వర్ష ప్రభావంతో కూడా పెద్ద ఎత్తున భారీగా ఆస్తి నష్టం కూడా రావటం, జనజీవన సంబంధి కూడా బాగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణ నేపథ్యంలో ఏదైతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇలాంటి తుఫాన్ ప్రభావం కూడా భవిష్యత్తులో ఎదురవకుండా ముందస్తుగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన కూడా ఇప్పటికే ముగ్గురు అధికారులను కూడా నియమించడం జరిగింది. ఏదైతే లోతట్టులో ఉన్నటువంటి జనాభా కూడా ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతం తరలించడంతో పాటు ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలు కూడా తరలించడంతో పాటు ఎవరైనా వేటకి వెళ్ళవాలని కూడా వేటకు వెళ్ళొద్దని కూడా అధికారుల ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీంతో పాటు మూడు జిల్లాల్లో కూడా కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు సహాయ చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు బయటికి సురక్షిత ప్రాంతానికి వెళ్ళాలని కూడా ఇప్పటికే అధికారులు సూచించారు. మాధురి, థ్యాంక్ యూ దస్గిరి.